ప్రస్తుతం మనం వికారాబాద్ దగ్గర ఉన్నటువంటి అనంతగిరి హిల్స్లో ఉన్నాం ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అలాగే తెలంగాణ ఊటీగా పిలుస్తారు అంత మంచి వ్యూ ఉంటుంది ఎవరైనా టూరిస్టిక్ స్పాట్గా చూడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయచ్చు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది ఇక ఎటు చూసినా కూడా పచ్చగా కనిపిస్తుంది ఆ పచ్చదనం అనేది మనం మిస్ అయిపోతున్నాం సిటీస్లో అందుకే మేబీ సాటర్డే సండే అలాగే ఫ్రైడే కూడా వీకెండ్స్ ఖచ్చితంగా చాలా మంది ఇక్కడికి వచ్చి అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకోవటంతో పాటు ఈ వ్యూని కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పి అందరు చెప్తా ఉన్నారు ఎందుకంటే నిజంగానే ఊటీ అని ఎందుకన్నారో తెలియదు గానీ అంతే చల్లగా ఉంది అంతే కూల్ గా ఉంది అసలు ఇక్కడ నుంచి అటు ఇటు కూడా కదలాలనిపించట్లేదు అంత బాగుంది అట్మాస్ఫియర్ ఇటు వస్తే తప్పకుండా వీకెండ్స్ ఎంజాయ్ చేయండి విజిట్ చేయండి టెంపుల్ ని వెళ్దాం టెంపుల్ చూద్దాం దాంతో పాటు గుండం ఉంటుంది ఆ గుండం ఎలా ఉంటుంది ఏంటి స్పెషల్ అలాగే ఇక్కడ టెంపుల్ కి సంబంధించినటువంటి స్పెషాలిటీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం జనరల్గా మనం ఎక్కడ టెంపుల్లో చూసినా కూడా స్వామివారికి ఎదురుగుండా ధ్వజస్తంభం ఉంటుంది బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ధ్వజస్తంభం బ్యాక్ సైడ్ ఉంది టెంపుల్కి అసలు అలా ఎందుకు ఉంది ఎందుకంటే ఇక్కడ ఇలా మనం చూడము ఫ్రంటే చూస్తాం తప్ప బ్యాక్ చూడము వెనక వైపు ఎందుకు ఉంది ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది ఇవన్నీ కూడా మనం పత్రిక అనంతగిరి హిల్స్ ప్రత్యేక దేవస్థానమైన అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించిన విశేషాలు మనతో అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు రాఘవేంద్ర పంతులు గారు ఉన్నారు ఆయన అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం ఈ దేవాలయం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఈ దేవాలయానికి ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి అన్నీ చెప్పండి లక్ష్మీ అనంత పద్మనాభ స్వామినే నమ అనంత అనంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి క్షేత్రం అండి ఇది ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామివారు స్వయముగా వెలిసినటువంటి క్షేత్రము స్వామివారిని ఎవరు ప్రతిష్ట చేసినటువంటి విగ్రహం కాదు అలాగే ఇక్కడ భక్త మార్కాండే మహా ఋషి తపస్సు చేసినటువంటి క్షేత్రం ఇది పద్నాలుగు వేల సంవత్సరాలైన విష్ణుమూర్తి కొరకు తపస్సు చేస్తే విష్ణుమూర్తి కృష్ణావతారంలో దర్శనమిచ్చి ఆ మార్కాండే ఋషి కడుగుతారు నీకేం వరం కావాలి ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అంటే ఆ మార్కాండే ఋషి కోరుకుంటారు మీరు ఇక్కడ అనంత పద్మనాభుడిగా సాలగ్రామ రూపంలో ఉండాలి అని చెప్పేసి మామూలుగా అనంత పద్మనాభుడు అంటే ఎక్కడైనా శయన రూపంలో పడుకునే ఉంటారు కానీ ఇక్కడ మాత్రం స్వామివారు విశేషంగా పడుకున్నటువంటి శయన పద్మనాభుడు కాకుండా సాలగ్రామ శిలారూపంలో ఉన్నారు సాలగ్రామము అంటే విష్ణు యొక్క శిలారూపం శివుడు అంటే లింగం లింగం మాదిరిగా విష్ణువు అంటే సాలగ్రామం అలా వైష్ణవాలయాల్లో బ్రాహ్మణ్యంలో పెట్టుకుని పూజ చేస్తుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సాలగ్రామం మాత్రం జగత్తులో ఉన్నటువంటి అతిపెద్ద సాలగ్రామ శిల ఆ సాలగ్రామ శిలకే మొత్తం కూడా అన అలంకారం చేశాము ఆ సాలగ్రామం పైన శంకు చక్రాలు అనంతంగా ఉన్నాయి అంటే లెక్క పెట్టలేనట్టుగా ఉన్నాయి కాబట్టి స్వామికి అనంతుడు అనంత పద్మనాభుడు అనేటువంటి పేరు వచ్చింది ఇక్కడ ఈ గుహ ఈ గర్భాలయంలో ఉన్నటువంటి గర్భాలయం అంతా కూడా గుహలో ఉంటుంది ఆ గుహలోనే భక్త మార్కాండేయుడు పదునాలుగు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఘోరంగా ఆ స్వామివారి కృష్ణావతారంలో దర్శనమిచ్చి విష్ణుమూర్తి ఆ మార్కాండేయుడు కోరిక మేరకు ఇక్కడ సాలగ్రామ శిరాల రూపంలో అనంతపద్మనాభుడిగా వెలిచానడని చరిత్ర మార్కాండేయ పురాణంలో ఈ స్వామివారి చరిత్ర అంతా కూడా ఉంటుంది విశేషం ఏంటంటే ఆ సాలగ్రామానికి అలంకారం చేస్తే స్వామివారు చూడడానికి వెంకటేశ్వర స్వామిలాగా కనిపిస్తాడు లాగా మనకు స్వామివారి దర్శనమిస్తాడు అట్లాగే ఇక్కడ ముచుకుందుడు అనేటువంటి ఒక రాజశయనం చేసి కాలయవనుడు అనేటువంటి ఒక రాక్షసుని అయిందని అదంతా కూడా కృష్ణావతారంలో జరిగిందని అందుచేతనే ఇక్కడ నుంచి నది పుట్టబడింది అని చెప్తారు ముచుకుందా నదే కాలక్రమేణా ఇప్పుడు హైదరాబాద్లో ప్రవేశిస్తున్నటువంటి నదిగా ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇక్కడ ఈ కొండల్లోనే ముచుకుందా నది పుట్టి నదిగా ప్రసిద్ధి చెందింది అట్లాగే ఇక్కడ ఈ అంతా కూడా నవాబుల కాలంలో కట్టించారట అంటే ఇదంతా అడవి ప్రాంతం అండి ఈ అడవి ప్రాంతానికి వాళ్ళు షికార్గా అని వేటకొచ్చేవారట వాళ్ళ కాలంలో వచ్చినప్పుడు స్వామి నిదర్శనం చూస్తే వాళ్ళు వాళ్ళ కాలంలో ఇక్కడ అంతా అభివృద్ధి చేశారట మూడు వందలు నాలుగు వందల సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఇక్కడ దేవస్థానం కానీ పూజా కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నడుస్తూ ఉన్నాయండి అలాగే ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే వైష్ణవ వైష్ణవాలయంలో ఎక్కడైనా సరే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి రోజు మాత్రమే ద్వార దర్శనం అని ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము విశేషంగా ప్రతినిత్యము ప్రతి భక్తుడు కూడా ఉత్తర ద్వారం నుంచే రావాలి ఉత్తర ద్వారం నుంచే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ప్రాప్తి అని చెప్తారు కాబట్టి మా యొక్క అనంత పద్మనాభ స్వామి దర్శనానికి ఎవరైతే భక్తితోటి శ్రద్ధతోటి వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటారో వాళ్లకు మోక్షం లభిస్తుంది అనేటువంటి విషయం చెప్తారు అదేవిధంగా కింద స్వామివారి పుష్కరిణి ఉంది అంటే ఆ మార్కాండేయుడి కాలంలోన అభిషేకం చేయడానికి నిల్వ కలదట ఆ మార్కాండేయుడికి అప్పుడు స్వామిని ప్రార్థన చేసుకున్నానంట స్వామి అభిషేకం ఎట్లా చేయాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటే కాశీ గంగాదేవి వచ్చి స్వయంగా కోనే రూపంలో వెలిసిందని దానికి భవనాశిని అని పేరండి భవ అంటే పాపాలు నాశనం అంటే నాశనం చేసేటువంటిది కాబట్టి అందులో ఆ స్వామివారి ఆ పుష్కరిణిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళన్నీ గ కాశీకి పోయి గంగా నదిలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇక్కడ ఈ పద్మనాభ స్వామి ఆలయానికి వచ్చి ఆ పుష్కరిణిలో కాలు గడుకోవడం కానీ స్నానం చేయం చేస్తే కానీ ఆ గంగా స్నాన ఫలితం వస్తుందని ఇక్కడ చెప్పబడింది ఇక్కడ కార్తీక మాసంలో బ్రహ్మోత్సవ ఆషాఢ మాసంలో బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు రెండుసార్లు బ్రహ్మోత్సవాలు ఉంటాయండి అంటే చాతుర్మాస ఆరంభము చాతుర్మాస సమాప్తమని కార్తీక మాసంలోనేమో శుద్ధ దశమి నుంచి బహుళ దశమి వరకు పౌర్ణమి విశేషం అండి పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణోత్సవము రథోత్సవము మరుసటి రోజు ఊరేగింపు సేవలు అన్నీ కూడా ఉంటాయి ఆషాఢ మాసంలోనేమో ఆషాఢ పౌర్ణమి రోజున పెరుగు బసంతం అని చెప్పేసి పౌర్ణమి రోజున గరుడవాహన సేవ ఉంటుంది స్వామివారిది అలాగే పెరుగు బసంతం అని చెప్పేసి ఉత్సవం చేస్తారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అనంత వ్రతము అనేటువంటి ఒక వ్రతం ఉంటుందండి ఇది స్వామివారి వ్రతం మాత్రమే ఇది అంటే అందరూ ఇది చేసేవాళ్ళు వంశపారంపర్యంగా చేసుకుంటూ వస్తారు ఆపడానికి లేదు మధ్యలో అటువంటి వ్రతం ఇది ఈ వ్రతాన్ని చేయడానికి ఇక్కడికి చాలామంది భక్తులు అనంత చతుర్దశి అని వినాయక నిమజ్జనం రోజు వస్తుందండి ఆ రోజున ఇక్కడికి స్వామివారికి భక్తులు చాలా సంఖ్యలో వచ్చి అందరూ కూడా ఆ యొక్క అనంత వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు ఇక్కడికి కర్ణాటక మహారాష్ట్ర భక్తులు చాలా వస్తుంటారు బ్రాహ్మణులు ఈ స్వామివారు చాలామందికి కులదైవం అండి కాబట్టి సంవత్సరానికి ఒకసారన్నా వచ్చి స్వామివారు దర్శనం చేసుకోవాలని చెప్పేసి భక్తులు అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రా కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది జనాలు వస్తూ ఉంటారు పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం వారి అనంత పద్మనాభుడు విశేషం ఏంటంటే శయన రూపంలో లేకుండా నిల్చొని ఉండడమే ఇక్కడ ఈ ఆలయం స్పెషల్ ప్రత్యేకత ఇంకొక స్పెషల్ కూడా విన్నానండి నేను నార్మల్ గా మనకి టెంపుల్స్ అన్నిటిలో కూడా ధ్వజస్తంభం దేవాలయానికి ముందుగా ముందుగా ఉంటుంది బట్ ఇక్కడ ధ్వజస్తంభం దేవాలయానికి వెనక ఉంటుంది అని అంటున్నారు వెనక ఎందుకు అలా ఉంది వెనక అదే నేను చెప్పాను కదండి మామూలుగా దర్శనం అంటే ఆలయం గర్భాలయం తీయగానే అంటే మూత ద్వారం తీయగానే స్వామివారికి కనిపిస్తారు అవును మనకి ఇక్కడ స్వామి ఉన్నది తూర్పుకే పూర్వంకే కానీ ద్వారం ఉంది మాత్రం ద్వారం కాబట్టి ఆ ద్వజస్తం కూడా ఉత్తరానికే పెట్టాము ఉత్తరంకే ఉంది అందుకే చెప్తాను ఏ గుళ్ళో లేని విశేషం ఏంటంటే అన్ని గుళ్ళలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం కానీ ఇక్కడ ఉన్నదే ఉత్తర ద్వారం పూర్వం తూర్పు ద్వారం లేదు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి అని అంటే ఒక మామూలుగా ఏం చెప్తానంటే అనంతమైనటువంటి దుఃఖం ఎక్కడ ఉంటుంది అంటే సంసారంలో ఉంటుంది అంటే సంసారంలో దుఃఖాలు ఎట్లా ఉంటాయంటే ఒకరితో చెప్పుకోవడానికి రాదు ఏం చేయడానికి రాదు అటువంటివి తీర్చేది ఎవరు అంటే అనంతుడు ఆ కష్టాలు మనం ఆయనకే చెప్పుకోవాలి ఏర్ప అంటే ఆ కష్టాలు సృష్టించేవాడు ఆయనే దాన్ని పో పరిహారం చేసేవారు కూడా అనంతుడే కాబట్టి ఇక్కడ ఈ అనంత పద్మనాభ స్వామి దర్శనానికి ఎవరైతే వస్తారో వాళ్ళకు ముఖ్యంగా ఏంటంటే సంసారంలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా పరిహారం అయిపోతాయని భార్యాభర్తలు అంతా మంచిగా సెట్ అయిపోతారు భార్యాభర్తలనే కాదు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే ఎవరికి చెప్పుకోవడానికి కూడా రావు కష్టాలు పవర్తో చెప్పుకోలేము మనం ఏం చేయడానికి రాదు అప్పుడు పరమాత్మ ఏం చేయాలయ్య అయ్యా అంటే ఆయనే చూసుకొని అనంతమైనటువంటి దుఃఖాలు పరిహారం చేసేవాడు మా స్వామి కాబట్టి ఓకే అంటే దేవునికి ఎదురుగా ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా ధ్వజస్తంభం అలాగే ఉంది కానీ మనకి ఏంటంటే టెంపుల్ ఇటు సైడ్ తిప్పి కట్టేసరికి అట్లా అనిపిస్తుంది అంతేనండి ఆ టెంపుల్ కట్టడం అంటే విశేషంగా ఏంటంటే మనకు ఆ తూర్పుకు ద్వారం లేదు కాబట్టి ఉత్తరానికి పెట్టేస్తాము సో స్వామి వారికి అయితే కరెక్ట్గా ఎదురుగుండానే ఉంది ధ్వజస్తంభం ఎట్లా ఉండాలి అలాగే ఉంది మనం చూసేసరికి మాత్రం కొంచెం వేరుగా కనిపిస్తుంది అయితే ఈ నవాబుల కాలంలో కట్టించబడింది ఆలయం అయితే ఈ ఆలయం అంతా కూడా ఇప్పుడు పునర్నిర్మాణం చేస్తారు కానీ ఆ పాత ఆలయం చూస్తే ఎలా ఉండేదంటే వాళ్ళ కట్టడం ఎలా ఉంటుందో వాళ్ళ పద్ధతి ప్రకారం ఉండేదన్నమాట కమాన్ కమాన్ మాదిరిగా అంటే వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం కట్టించారు అది పురాతనమైంది పడిపోవడానికి వచ్చిందని చెప్పేసి ఇదంతా కూడా మళ్ళీ కొత్తగా నిర్మాణం చేస్తారు చాలా విశేషాలు చెప్పారండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కి సంబంధించి అనంతగిరి తెలిసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రస్తుతం మనం పుష్కరిణి దగ్గర ఉన్నాము దీన్నే గుండం అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు అయితే మార్కండేయ స్వామి ఆయన అభిషేకానికి నీళ్లు దొరకనప్పుడు గంగాదేవే స్వయంగా వచ్చి ఇక్కడ వెలిసిందని చెప్పి ప్రతీతి ఉంది అలాగే ఈ గుండంలో లేదా ఈ పుష్కరిణిలో గనక మనం స్నానం చేస్తే ఈ పుష్కరిణిలో మూడుసార్లు మునిగి మనం మనకు సంబంధించినటువంటి కోరికలను కోరుకుంటే ఖచ్చితంగా అవి మనం బయటకు వచ్చే లోపే ఆ కోరికలన్నీ తీరతాయి అని చెప్పేసి కూడా ఒక ప్రజల నమ్మకం ఇక్కడ భక్తుల విశ్వాసం మొత్తానికి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ పుష్కరిలో అయితే వాటర్ ఇలాగే కంటిన్యూగా ఉంటుందని చెప్తున్నారు లోపలికి చాలా స్టెప్స్ ఉంటాయట ఇప్పుడు వర్షం పడటం వల్ల మనకు ఆ స్టెప్స్ అన్నీ కవర్ అయిపోయి పై వరకు వాటర్ వచ్చి కనిపిస్తుంది లేదు అంటే కనుక కింద కొంతవరకు స్టెప్స్ వరకు దిగి మనం లోపల స్నానం చేసి రావచ్చు అని చెప్తున్నారు బట్ ఇప్పుడు అవకాశం లేదు చాలా ఎక్కువ ఉంది వాటరు కానీ ఎప్పుడు నిత్యం వాటర్ అంటున్నారు ఒకటే ఒక్కసారి ఇక్కడ మన తెలిసిన వాళ్ళు చెప్పారు ఒకే ఒక్కసారి వాటర్ మొత్తం క్లియర్ చేసి క్లీన్ చేశారు అప్పుడు మాత్రమే మేము ఇక్కడ ఏమీ లేకుండా చూసాము వాటర్ని అదర్వైజ్ ఎప్పుడు కంటిన్యూస్గా వాటర్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అది కూడా ఒక అద్భుతమే కదా నిజంగా ఇంకా ఏం విశేషాలు ఉన్నాయో అలాగే ఇక్కడ పర్యాటకులకు సంబంధించినటువంటి ఏవే ప్లేసులు మనం పర్యటించవచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వీకెండ్స్లోనో లేకపోతే కాస్త రిలాక్సేషన్ కోసమో లేదు అంటే అనంత పద్మనాభ స్వామి దర్శనం చేసుకోవడం కోసం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ప్లేసులు ఇక్కడ విజిట్ చేయొచ్చో కూడా ఒకసారి మనం చూద్దాం పదండి ఎన్నిసార్లు విజిట్ చేశారండి ఈ టెంపుల్ విశేషాలు ఏమైనా కొంచెం తెలుసు మేడం ఇక్కడ మేము సంగారెడ్డి నుంచి వచ్చాము ఇక్కడ టూరిజం ప్లేసు ఇక్కడ అనంత స్వామి అంటే పెద్ద జాతర కూడా జరుగుతుంది చాలా బాగుంటది ఇక్కడ ఎక్కడెక్కడో టూరిస్టులు బాగా వస్తారు విజిట్ చేస్తారు చాలా ఆహ్లాదకరంగా ఉంటది ఏరియా ఫారెస్ట్ ఏరియా చాలా బాగుంటది దేవుని దర్శనం కూడా బాగుంటది విశేషాలు ఉంటాయి అంత పెద్దగా అది తెలియదు అని అంటుంటారు మూసీ నది ఇక్కడనే పుట్టుక మేడం ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ ఎండ్ అయిపోతుంది మూసీ నదిలో ఎండ్ అయిపోతుంది ఇక్కడనే స్టార్టింగ్ పుట్టక పుట్టక అనేది పుట్టుక ఇక్కడ కొంచెం ముందుకు పోతే అక్కడ కెనాల్ వాటర్ కూడా కనిపిస్తుంది కొంచెం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట చాలా మంది ఆ పుట్టుక గురించి టీవీలో కూడా చెప్తారు నాగార్జున సార్ దాంట్లో కూడా దీంట్లో కొచ్చా వచ్చింది మేము విన్నాము దాని గురించి అట్లా సో చూసారు కదా ఇక్కడ భక్తులు చాలా మంది విజిట్ చేస్తా ఉన్నారు అలాగే టూరిస్టిక్ ప్లేస్ కూడా కాబట్టి టూరిజంకి సంబంధించిన వ్యక్తులు కూడా అంటే ఆ ప్లేస్లో ఆహ్లాదంగా ఉండేటువంటి ప్లేసులు కావచ్చు లేకపోతే ఈ ఫారెస్ట్కి సంబంధించిన ఎందుకంటే ఫారెస్ట్ మధ్యలో టెంపుల్ ఎంత బాగుందో అసలు వ్యూ కొన్ని చోట్ల మనం పాయింట్స్ కూడా చూసాము వ్యూ పాయింట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే క్లైమేట్ కూడా ఈరోజైతే చాలా బాగుంది కొంచెం లైట్గా వర్షం పడుతూ చాలా ఆహ్లాదంగా ఉంది క్లైమేట్ అంతా కూడా సో ఇక్కడి నుంచే మూసీ నది పుట్టి ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు మనకు తెలుసు కదా మూసీ ఎంత పెద్ద నది మూసీ ఎలాంటి నది ఎంత పొడవు ఉంటుంది కెపాసిటీ ఎంత ఇవన్నీ మనకు తెలుసు హైదరాబాద్ వాసులందరికీ తెలిసినవే సో ఇక్కడి నుంచే మూసీ నది పుట్టిందని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఒక మంచి వ్యూ పాయింట్ చూడండి చాలా మంది సెల్ఫీస్ దిగుతున్నారు అలాగే ఇక్కడికి వస్తే చుట్టూ ఉన్న మొత్తం ప్లేస్ అంతా కూడా చాలా చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది దాంతోపాటు నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి పెద్ద నంది అందుకే ఇక్కడ ఈ ప్లేస్ని నందిఘాట్ అంటారంట సో ఆ నంది పక్కకే చిన్నది విగ్రహం ఉంది శివగిరి అలాగే శివలింగం కూడా ఉంది ఒకసారి చూడండి చాలా పెద్ద నంది ఉంది అసలు ఎంత బాగుందో చాలా మూవీస్ షూటింగ్స్ ఇక్కడే జరిగాయని జరుగుతూ ఉంటాయని కూడా చెప్తున్నారు ఎందుకంటే అనంతగిరి అంటేనే చాలా ఆహ్లాదకరమైనటువంటి ఒక అందమైన లొకేషను సో ఎక్కడికో వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి అందమైన లొకేషన్తో పాటు ఒక అడవిలాగా కూడా ఉంది కాబట్టి ప్లేస్ ఫారెస్ట్ ఆ ఆ రకమైనటువంటి విజువల్స్ కావాలన్నా కూడా ఫారెస్ట్కి సంబంధించిన విజువల్స్ కావాలన్నా కూడా ఇక్కడికి వచ్చి ఎవరైనా షూట్ చేస్తూ ఉంటారట కానీ అక్కడ చూడండి ఎంతమంది సెల్ఫీస్ దిగుతున్నారు ఈ చుట్టుపక్కల అందరూ కూడా వ్యూ పాయింట్కి వచ్చి కేవలం సెల్ఫీస్ కోసమే అవి దిగడం కోసమే ఇక్కడికి వస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నవాళ్ళంతా